బాబుపై ఆరోపణలే తప్ప ఆధారాలు లేవు కస్టడీలో చెప్పింది సిఐడి చే రాయలేదు మరి బాబు తరపు న్యాయవాది దూబే వెల్లడి మళ్ళీ కస్టడీకి ఇవ్వండి ఏఏజీ బాబు బెయిల్ కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టు విచారణ నేటికి వాయుదా సో విచారణ అపహాస్యం సిఐడి ఏడీజీ ఏఏజీ తీర్పుపై తీరుపై చంద్రబాబు తరపు లాయర్లు ఆక్షేపణ సో అలాగే ఫైబర్ నెట్ కేసులో హైకోర్టులో వాదనలు రాష్ట్ర ప్రభుత్వం సిఐడి అధికారులే మీడియా ట్రయల్ చేస్తున్నారు లూత్రా చంద్రబాబుకు బెయిల్ ఇవ్వద్దు ఏజీ ముందస్తు బెయిల్పై తీర్పు వాయిదా టీడీపీ శ్రేణులు రోడ్ల మీదకు రావాలి పదవులు అనుభవించిన వారు ఏం చేస్తున్నారు మంత్రి తలసాని అంట మరి మీరేం చేస్తున్నారు సార్ మీరు కూడా టీడీపీ బాపత్త కదా టీడీపీ నుంచి వచ్చినారు కదా మరి కేసీఆర్కి ఒక మాట చెప్పకపోయినరా సో నిజంగా చంద్రబాబు అరెస్ట్ అనేది ఇంకా తెలియట్లేదు నలభై ఐదేళ్ళ రాజకీయ ప్రస్థానంలో చంద్రబాబు నాయుడు ది ఫస్ట్ టైం జైల్లో కూచుండో ఆటలాడుతూ ఉన్నారు అసలు ఎందుకు చంద్రబాబు నాయుడు అరెస్ట్ వెనకాల ఎవరున్నారు వాస్తవంలో వస్తే జగన్మోహన్ రెడ్డి ఉన్నారా కేంద్ర ప్రభుత్వం ఉన్నదా ఒకసారి ఆలోచించండి చంద్రబాబు నాయుడు ఆయనకి ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి ఎందుకంటే ప్రపంచ స్థాయిలో ఎదిగినటువంటి లీడర్ ఏకైక లీడర్ మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరైనా ఉన్నారు అంటే ప్రపంచ స్థాయిలో నేను చెప్పేది భారతదేశంలో కాదు నరేంద్ర మోడీ గారికి ప్రపంచ స్థాయిలో ఏ రకంగానైతే క్రేజ్ ఉందో అంతే సరి సమానంగా మన నారా చంద్రబాబు నాయుడు గారికి అంతే క్రేజ్ ఉంది అంత పవర్ ఉంది అన్ని కంపెనీలతోటి సత్సంబంధాలు ఉన్నాయి సో అందుకని ఆయన ఆయన మళ్ళీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఇక్కడ తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరు కూడా ఉండద్దు ఎవరు కూడా ఉండడానికి వీల్లేదు ఇంకా కాంపిటీషన్లో ఎవరున్నారు నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన ఏ రకంగా అయినా సరే ఆయన రాజకీయ జీవితం అనేది తొక్కేయాలి అణిచివేయాలి సో అన్న ఉద్దేశంతో కంకణాలు కట్టుకున్నారు అది ఎవరు అనేది ఈ పార్టీకి మీరే మీకే అర్థమైపోయి ఉంటుంది ఎనీవేస్ ఈ సబ్జెక్ట్ మాట్లాడాలంటే మనకి చాలా సమయమే పడుతుంది కాబట్టి స్పెషల్గా దీని గురించే ఒకసారి అనాలసిస్ అనేది మనం పెట్టుకుందాం